నమస్తే అండి. నా పేరు శ్రీకృష్ణ అండి. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నాను. మేము మొట్టమొదట ఈ ఇంట్లో ఇల్లు కట్టుకోకపోయే ముందు ఒక 22 సంవత్సరాలు ఒక అద్దెంట్లో ఉన్నామండి. పాత చిన్న రేకుల ఇంట్లో ఉన్నాము. అప్పట్లో నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పటి నుంచో నాకు ఒక కల అండి, ఏది ఒక మంచి ఇల్లు కట్టుకొని దాని మీద ఒక ఉద్యానవనంలాగా చేయాలనండి. దాంతో ఈ ఇల్లు వచ్చిన తర్వాత మేము దీని మీద చక్కగా ఒక రూఫ్ గార్డెన్ లాగా ఏదైనా పెట్టాలనేటువంటి ఆశయం కలిగింది. దాంతో ముందుగా పూల మొక్కలు, మల్లె మొక్కలు, ఆ తర్వాత గులాబీలు ఇట్లాంటివి పెట్టామండి. దీంతో పాటుగా కొన్ని పళ్ళ మొక్కలు కూడా పెట్టాలనేటువంటి ఆలోచనతో ద్రాక్ష పెట్టడం జరిగిందండి. మొట్టమొదట ఈ ద్రాక్ష వచ్చేటప్పటికి 2 రకాలైనటువంటి ద్రాక్ష పెట్టానండి, నల్ల ద్రాక్ష. తర్వాత దీంట్లో వచ్చేటప్పటికీ ఇక డ్రాగన్ ఫ్రూట్ అనేటువంటిది కూడా తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ తెనాలి నర్సరీలో ఎక్కడ అడిగినా కూడా దొరకలేదండి. దీన్ని ప్రత్యేకంగా కడియం వెళ్ళి కడియం నుంచి తీసుకొచ్చి పెట్టానండి డ్రాగన్ ఫ్రూట్. ఇది మన ప్రాంతాల్లో దాదాపుగా కనపడదండి. కొంతమందికి ఈ మొక్క పేరు కూడా తెలియదు. ఈ మొక్కను చూసి చాలామంది ఇదేదో నాగజవుడు మొక్కలాగా ఉందండి అన్నారండి తెచ్చినప్పుడు. తర్వాత సంవత్సరం తర్వాత వరకు కూడా ఏం కాపు రాలేదండి. ఏమో కాపు రాలేదు అని అనుకుంటున్నాను. నేను తీసేద్దాం అనుకుంటున్నటువంటి సమయంలో సంవత్సరంన్నర తర్వాత వచ్చిందండి. లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఒక 18 కాయలు వచ్చినాయి. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి దాదాపుగా ఇప్పటికే 60 కాయలు వచ్చినాయి అండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ అనేటువంటిది మే నెల నుంచి నవంబర్ వరకు వస్తుందండి. మంచి ఆరోగ్యమైనటువంటి పండు అండి. దీంట్లో 2 రకాలు ఉన్నాయి, ఒకటి తెలుపు, రెండోది ఎరుపు. 2 పర్పుల్స్ అండి, వైట్ అండ్ రెడ్ పర్పుల్. రెడ్ పర్పుల్ వచ్చేటప్పటికి చాలా మంచి రుచిగా ఉంటుంది. ఈ విధంగా మేము మొక్కల్ని పెంచుకుంటూ అంతేకాకుండా ప్రతిరోజు కూడా దీపారాధనకు కావలసినటువంటి పూలు, దైవ పూజకు కావలసినటువంటి పూలు కూడా మాకు ఇదిగోండి ఈ మల్లె చెట్ల నుంచి కానీ, మందారాలని, తర్వాత ఇక ఈ గులాబీలని, ఈ రకంగా ఎన్నెన్నో మంచి పూలు కూడా వస్తూ ఉంటాయి. తర్వాత దీనికి వచ్చేటప్పటికి మేము ఎలాంటి ఎరువులు అనేటువంటివి కానీ ఏమీ వాడటం లేదండి. దీనికి వచ్చేటప్పటికి మేము వంట ఇంటి వేస్ట్ దాంతోనూ, మరియు ఇంకా మరి జిల్లేడు ఇట్లాంటి చెట్లతో నేను ఈ ఎరువుగా ఉపయోగించి దీన్ని చక్కగా తయారు చేస్తున్నానండి.